సబ్స్క్రైబ్ చేయండి తెలుగు టెక్టిక్స్ ఛానల్ని, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ముందుగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్టిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, సో ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని టెక్స్ట్లా కన్వర్ట్ చేయడం ఎలానో ఈ వీడియోలో చూద్దాం. సో దానికోసం మీరు ఇన్స్టాల్ చేయాల్సిన యాప్ ఏంటంటే కాపీ టెక్స్ట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీన్ని మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, సో అక్కడి నుంచి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే నార్మల్గా మీకు ఇలా చూపిస్తుంది. సో చూడండి, ఇక్కడ హెల్ప్ ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో దీన్ని ఎలా యూస్ చేయాలంటే, సో దీన్ని మీరు మీ యాప్ డైరెక్ట్గా ఓపెన్ చేసి మీరు యూస్ చేయలేరు. సో నార్మల్గా మీరు ఏదైతే ఇమేజ్ని మీరు టెక్స్ట్ లాగా మార్చాలనుకుంటున్నారో, సో దాన్ని ఎడిట్ చేయాలనుకుంటారో, సో దాన్ని ఓపెన్ చేయండి. ఫర్ సపోజ్ నేను ఈ ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నాను, సో దీన్ని నేను ఎడిట్ చేయలేను. సో ఇక్కడ ఉన్న టెక్స్ట్ని, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయండి. సో షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో యాప్ మీద క్లిక్ చేయండి. సో కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో షేర్ విత్ కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎక్కడవరకు మీకు టెక్స్ట్ అనేది కావాలో సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ బటన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ చేసిన టెక్స్ట్ అనేది నార్మల్గా మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీకు ఇలా కనిపిస్తుంది. సో చూడండి, సో ఇమేజ్లో ఉంటే మీరు దీన్ని ఎడిట్ చేయలేరు, కాపీ కూడా చేయలేరు. సో దీన్ని ఈ విధంగా మీరు కాపీ చేసుకోవచ్చు, సో షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ కాపీ బటన్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోవచ్చు, షేర్ బటన్ మీద క్లిక్ చేసి షేర్ చేసుకోవచ్చు. సో ఇమేజ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు దీన్ని ఎవరికంటే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు, లేకపోతే కాపీ చేసి దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా మీరు ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని టెక్స్ట్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.